ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. శ్రీ సార్వర్ణామ సంవత్సరంలో దేవప్రశ్న విధానంలో నక్షత్రనాడి ఫలితాల్లో హస్తానక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం. ఈ హస్తానక్షత్రం నాలుగు పాదాలు కన్యారాశిలో ఉంటాయి. మీకు అత్యంత శుభపరిణామం ఏమిటంటే జనవరిలో అర్ధాశంసన అయిపోయింది. మీకు ఈ సంవత్సర ఫలం ప్రధానమైనది ఏమిటంటే అధిక ధనలాభం. ప్రతికూల గ్రహం శుక్రుడు. సాధారణంగా శుక్రగ్రహం సంపద కారకుడు. శుక్రుడు మీ జాతకంలో కన్యారాశికి రెండవ స్థానం, తొమ్మిదవ స్థానం గతిపతి, అత్యంత శుభుడు, ధనాన్ని ఇచ్చేవాడు. కానీ ఈ శుక్రుడు ఈ సంవత్సరం ప్రతికూలంగా ఉంటాడు. ఏ రకమైన ప్రతికూలత మీకు కలుగుతుంది చూడండి. ఈ సంవత్సరం మీకు అర్ధలాభం, డబ్బులు వస్తాయి, బాగా ధనలాభాలు కలుగుతాయి. ఎప్పుడో చేసిన పనులన్నీ వాటి రిజల్ట్ అంతా ఎప్పుడు వస్తుంది, డబ్బులు వస్తాయి. మీకు వద్దన్నా కానీ డబ్బులు వస్తాయి, అనుమానం లేకుండా. అయితే ఈ సంవత్సరం ఈ శుక్రగ్రహం యొక్క ప్రతికూలత మూలంగా కొంత ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. ఎవరి కోసం? మీకోసమే, మీ కుటుంబ సభ్యుల కోసమే. ఎలా ఖర్చు అవుతాయి డబ్బు? భూమి, గృహము, వాహనము కొనే అవకాశం ఉంటుంది. మీ ప్రమేయం లేకుండా మీ సంతానం యొక్క ఒత్తిడితో మీరు కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ కొనేటప్పుడు జాగ్రత్త వహించండి, ఎక్కువ ఖర్చు పెట్టేయకండి. అలంకారాలు, ఆభరణాలు విశేషంగా ఖర్చు పెడతారు వీటి కోసం. అలాగే పూజలు, తీర్థయాత్రల కోసం కూడా డబ్బులు ఖర్చు పెడతారు. మీకు ఎలా వస్తుందో అలా పోతూ ఉంటుంది, మేనేజ్ అయిపోతూ ఉంటుంది. ఈ ప్రతికూల గ్రహం శుక్రుడు కాబట్టి మీకు డబ్బు వస్తుందిలే అనే మనోధైర్యం ఉంటుంది. మీకు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. అవసరమైతే అప్పులు చేస్తారు, అప్పు చేయడానికి భయపడరు. ఇది మీకు ఇబ్బంది. అందువల్ల మొత్తం మీద చూసుకుంటే ఆర్థికంగా బాగుంది, లాభాలు కలుగుతాయి, వృత్తి ఉద్యోగ లాభం కలుగుతుంది. ముఖ్యంగా జీవితంలో ఒక యూటర్న్ వస్తుంది మీకు ఈ సంవత్సరం. మీ వృత్తి ఉద్యోగాల్లో బలమైన మార్పులు వస్తాయి, అభివృద్ధి పదంలో దూసుకుపోతారు, మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ పరిణామాలన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత ఇంకా బాగా ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన సూచన ఏమిటంటే సెప్టెంబర్ తర్వాత మీ ఆత్మీయులు ఎవరైనా కాలం చేసే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ధైర్యం వహించండి, భయపడద్దు. శుక్రగ్రహానికి పరిహారం చేయించుకోండి, బొబ్బర్ల దానం ఇవ్వండి. లక్ష్మీ హృదయం అని ఉంటుంది, లక్ష్మీ హృదయంతో హోమం చేయించుకోండి. వీలైతే పారాయణ చేయించి హోమం చేయించుకోవాలి. లక్ష్మీ హృదయం అంటే ఎలా ఉంటుందంటే నారాయణ హృదయం, లక్ష్మీ హృదయం, ఈ రెండు ఉంటాయి. ఇవి రెండు సార్లు చదవాలి. అంటే నారాయణ హృదయం చదివి లక్ష్మీ హృదయం, మళ్ళీ నారాయణ, మళ్ళీ లక్ష్మి, ఇలా చదివితే ఒక సెట్టు. దీన్ని 9 రోజులు ఏకోత్తర వృద్ధి దీక్షగా చేయాలి. అంటే మొదటి రోజు ఒకసారి, రెండవ రోజు రెండు, మూడు రోజు మూడు, నాలుగు రోజు నాలుగు, ఐదు రోజు ఐదు, అలా 9 రోజులు 9 సార్లు. మొత్తం మీద 9 రోజులు అయిన తర్వాత 10వ రోజు హోమం చేయాలి. కమల బీజాలతో, తామర పువ్వులతో హోమం చేయండి. చేస్తే మీకు అన్ని రకాల శుభాలు మీకు కలుగుతాయి. లక్ష్మీ హృదయం ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇది మీకు వీలు కాకపోతే మీ ఇంట్లో మీరు చేసే పరిహారం చెప్తాను. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 540 పారాయణలు చేయండి. 27 రోజులు దీక్ష పెట్టుకొని రోజుకి 21 సార్లు, అంటే ఇంకో 27 సార్లు ఎక్కువ అవుతుంది, 540 కంటే ఎక్కువ అవుతుంది. రోజుకి 21 సార్లు 27 రోజులు పారాయణ చేయండి. చేసి ఒక 35 ఎవరిని పెద్దవాళ్ళకి క్యాకేజ్ భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. ఈ శుక్రగ్రహం యొక్క పీడ తొలగిపోతుంది. ఎవరికైనా పేదవాళ్ళు పెళ్ళి అవుతుంటే వివాహంలో భోజనాల ఖర్చుకు కానీ మంగళసూత్రం కానీ కొనివ్వండి. ఈ రోజులు పేదవాళ్ళు ఎవరు లేరు, మనం ఇస్తాం ఎవరు పుచ్చుకునే వాళ్ళు లేరు. అందువల్ల అలా మనం మీ డబ్బు సహాయం చేస్తామని చెప్తే కూడా కొంతమంది ఫీల్ అవుతారు. అందువల్ల మీరేం చేస్తారంటే వీలైతే ఇలా చేయండి. లేదు, ప్రతి దేవాలయంలో దేవతా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఆ కళ్యాణంలో డబ్బులు టిక్కెట్ కొనివ్వడం కాకుండా వస్తువులు ఇవ్వండి. మీరు ముఖ్యంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. అక్కడ స్వామివారికి ఆభరణాలు, బట్టలు అవి మీ శక్తి ప్రకారం మీరు ఇవ్వండి. ఈ శుక్రగ్రహం యొక్క దోషం తొలగిపోతుంది. కొంతమందికి అనారోగ్య సూచన కూడా ఉంటుంది ఈ హస్తానక్షత్రం వాళ్ళకి. అనారోగ్య సూచన ఎలాగా?
కడుపుకు సంబంధించిన ఇబ్బందులు. అలా ఉన్నప్పుడు మహామృత్యుంజయ హోమం చేయించుకోండి. మీరు అన్ని రకాలుగా సుఖవంతమైన జీవితం గడుపుతారు. శుభం భూయాత్.